గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 531. ఈరోజు డైలీ మనీ షోలోని ఇన్వెస్టర్స్ని దారుణంగా ప్రమోటర్స్ మోసం చేసినటువంటి ఒక కంపెనీ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నింటినీ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 114 పాయింట్స్ పెరిగి 59,106 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 38 పాయింట్స్ పెరిగి 17,398 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.35% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.80% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.5% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్ లోని వాలటాలిటీ చూసాం. దానికి రీజన్, రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా కరెక్ట్ అయ్యాయి అని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు బాగా కరెక్ట్ అవడంతో నిన్న ఒపెక్ ప్లస్ కంట్రీస్ మీట్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ని భారీ లెవెల్లో కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసి అన్ని కంట్రీస్ ని సర్ప్రైజ్ చేశాయి. పర్ డే మోర్ దెన్ 1 మిలియన్ బ్యారల్స్ అవుట్పుట్ ని వీళ్ళు కట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అండ్ దీంతో పాటు రష్యా వాళ్ళు కూడా ఈ 2 వరకు కూడా పర్ డే 0.5 మిలియన్ బ్యారల్స్ ప్రొడక్షన్ ని కట్ చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేయడంతో ఒక్కసారి క్రూడ్ ప్రైస్ లోని 5% పైన జంప్ కనపడింది. ఈ క్రూడ్ ప్రైస్ ఇలా పెరగడం అన్నది మన కంట్రీకి పాజిటివ్ కాదు, ఎందుకంటే మనం ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనం డాలర్స్ లో పే చేస్తాం కాబట్టి మన ఫారెక్స్ రిజర్వ్స్ కూడా తగ్గుతాయి. సో ఈ క్రూడ్ ప్రొడక్షన్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చేసరికి అది మనకి నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని ఇంత వాలటాలిటీ కనపడింది. సో ఇప్పుడు క్రూడ్ ప్రొడక్షన్ కట్ చేయడం వల్ల క్రూడ్ ప్రైస్లు బాగా పెరిగాయి కదా, దీంతో మన కంట్రీలోని పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసులు మళ్లీ పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. ఒకవేళ పెట్రోల్ డీజిల్ ప్రైసులు గనక మళ్లీ పెరిగినట్లయితే దాని వలన సామాన్యులపైన భారం పడుతుంది. అండ్ అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం వలన మళ్లీ ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి ఛాన్స్ ఉన్నది. ఈ వీక్ లోని ఆర్బీఐ ఎంపీసీ మీట్ కూడా ఉన్నది. ఈ ఆర్బీఐ ఎంపీసీ మీట్ లోని ఇప్పుడు క్రూడ్ ప్రైసులు పెరిగాయి కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. బట్ మార్కెట్ అయితే ఆర్బీఐ ఈసారి 25 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ తీసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. నో, క్రూడ్ ప్రైస్ పెరగడం వల్ల మన కంట్రీ రిలేటెడ్ గానే నెగిటివ్ కాదు, కొన్ని కంపెనీస్ రిలేటెడ్ గా కూడా ఇది నెగిటివ్ కానున్నది. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వల్ల పెయింట్ కంపెనీస్ పైన భారం పడనున్నది. అండ్ అంతేకాకుండా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అది పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో పాటు వేరియస్ అదర్ కంపెనీస్ కి కూడా ఇది కొంతవరకు నష్టం చేస్తుంది. దీంతో పాటు లాజిస్టిక్ కంపెనీస్ కి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం వలన నష్టం చేకూరనున్నది. బట్ నో, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఎంత వరకు పెరుగుతాయన్నది మనం చూడాలి. ప్రెసెంట్ అయితే 5% పెరిగాయి. ఒకవేళ ఈ ప్రొడక్షన్ కట్ వలన క్రూడ్ అవైలబిలిటీ తగ్గినట్లయితే ఫర్దర్ గా కూడా క్రూడ్ ప్రైస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, స్టాక్ మార్కెట్ లో మనం ఎన్నో రకాల స్కామ్స్ చూస్తూ ఉంటాం అండ్ వాటి గురించి మనం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం కూడా. నో, ఈ రోజు డిస్కస్ చేసుకునేటువంటి కంపెనీ అయితే ఇన్వెస్టర్స్ ని చాలా దారుణంగా మోసం చేసినట్లుగా బయటపడింది. ఆ కంపెనీ పేరు రాయల్ ఆర్చిడ్ హోటల్స్. ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ చాలా స్మార్ట్ గా ఇన్వెస్టర్స్ ని మోసం చేయడానికి చూసి ఇప్పుడు దొరికిపోయారు. యాక్చువల్లీ వీళ్ళ స్కామ్ ఎలా బయటపడిందంటే, వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి క్షీర్ సాగర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీని సబ్సిడరీ కంపెనీగా వీళ్ళు డిస్క్లోజ్ చేయకుండా అసోసియేట్ కంపెనీగా చూపించి ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 లోని వీళ్ళ ప్రాఫిట్స్ ఒక్కసారి జంప్ అయ్యేలా చేసి రిజల్ట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఫైనాన్షియల్ ఇయర్ 2021 లోని 40 crores లాస్ జనరేట్ చేసినటువంటి ఈ కంపెనీ యొక్క నెంబర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 లోని 26.78 crores ప్రాఫిట్ జనరేట్ అయినట్లుగా రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అంటే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లోని 166.94% జంప్ కనిపిస్తుంది. సో ఒక్కసారి ఈ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనపడేసరికి స్టాక్ లో మూమెంటం స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఈ ఫైనాన్షియల్ రిజల్ట్స్ ని ఇంతలా ఇన్ఫ్లేట్ చేసి చూపించడం వెనకాల ఒక పెద్ద రీజనే ఉంది. ఇందాక మనం రిజల్ట్స్ తర్వాత స్టాక్ లో పాజిటివ్ మూమెంటం స్టార్ట్ అయిందని మాట్లాడుకున్నాం కదా, దీంతో స్టాక్ ప్రైస్ లాస్ట్ 9 to 10 మంత్స్ లో ఏకంగా 171% పెరిగింది. అదే టైంలో వీళ్ళ ప్రమోటర్స్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయడం కూడా మొదలుపెట్టి ఓపెన్ మార్కెట్ లోని షేర్ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో ప్రమోటర్స్ యొక్క షేర్ హోల్డింగ్ జనవరి 2022 లో 67.78% గా ఉండేది, డిసెంబర్ 2022 నాటికి 63.60% కి తగ్గింది. అంటే నియర్లీ 4% స్టేక్ ని ఓపెన్ మార్కెట్ లో వీళ్ళు సెల్ చేయడం జరిగింది. దీనిలో కూడా వీళ్ళ ప్రమోటర్స్ అయినటువంటి సీకే బాల్జీ గారు 7,04,000
3,336 షేర్స్ ని సేల్ చేసి 12,92,04,000 గెయిన్ ని సంపాదించడం జరిగింది. అండ్ అలాగే మరొక ప్రమోటర్ అయినటువంటి కేశవ్ బాల్జీ గారు 4,40,916 షేర్స్ ని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయడం ద్వారా 7,91,17,000 గెయిన్ ని సంపాదించారు. సో వీళ్ళిద్దరూ కలిపి ఈ పీరియడ్ లో ఏకంగా 20 crores పైనే గెయిన్ పొందారు. నో ఈ యాక్టివిటీ జరుగుతుండటంతో సెబీకి వీళ్ళ రిలేటెడ్ గా కంప్లైంట్ వచ్చేసరికి సెబీ ఈ కంపెనీ పైన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసేసరికి ఈ స్కామ్ బయటపడింది. సో నో ఈ స్కామ్ బయటపడడంతో ఈ 2 ప్రమోటర్స్ తో పాటుగా ఈ రిజల్ట్స్ ని అప్రూవ్ చేసినటువంటి సిఎఫ్ఓ అయినటువంటి అమిత్ జైస్వాల్ ని కూడా 21 డేస్ లోపు దీని రిలేటెడ్ గా రిప్లై ఇవ్వమని చెప్పి సెబీ ఆర్డర్ చేసింది. ఓవరాల్ గా చూస్తే వీళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ ని ఇన్ఫ్లేట్ చేసి చూపించడం వలన నష్టపోయింది అయితే ఎక్కువగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఎందుకంటే స్టాక్ లో ఎప్పుడైనా ఇటువంటి ప్రైస్ మూమెంటం కనపడినప్పుడు మార్కెట్ లోని దీని రిలేటెడ్ గా బస్ క్రియేట్ అవుతుంది. అటువంటి టైంలోనే ఎక్కువ మంది రీటైల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నో దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఈ స్కామ్ బయటపడడంతో ఈ రోజు సెషన్ లోని ఈ స్టాక్ లో అయితే మనకి బాగా ప్రెషర్ కనపడింది. నో సెబీ వీళ్ళని రిప్లై అడిగింది కదా, ఈ కేసు అయితే ఎంతవరకు వెళ్తుందో మనం చూడాలి. అండ్ అంతేకాకుండా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ బిజినెస్ ఫ్యూచర్ గ్రోత్ అండ్ వాళ్ళ ప్రెసెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ తో పాటుగా ఆ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ కూడా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేనేజ్మెంట్ అనాలిసిస్ కూడా చేసి మనం అటువంటి కంపెనీస్ లోని ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఈ మేనేజ్మెంట్ అనాలిసిస్ ఎలా చేయాలన్నది మన ఎక్స్పర్ట్ లా స్టాక్ సెలెక్ట్ చేయడం సిరీస్ లోని 2 పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఒకసారి ఏదైనా స్టాక్ లో ఇన్వెస్ట్ చేసే ముందు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ సిరీస్ మొత్తాన్ని చూడడానికి ప్రయత్నించండి. ఆ వీడియోస్ ని చూసి హోంవర్క్ చేసినట్లయితే ఒక స్టాక్ లో మీ అంతటా మీరే ఎలా ఇన్వెస్ట్ చేయాలన్నది మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ సిరీస్ ని ఈరోజు డైలీ మనిషి యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లో వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీపర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ పిరామిల్ ఫార్మా వాళ్ళకి తెలంగాణ దిగ్వల్లో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని March 27th నుంచి March 31st మధ్యన USFDA వాళ్ళు గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ఇన్స్పెక్షన్ ని కండక్ట్ చేయడం జరిగింది. నో ఇన్స్పెక్షన్ క్లోజ్ అవడంతో వీళ్ళ ప్లాంట్ కి USFDA వాళ్ళు Form 483 ఇష్యూ చేశారు. కాకపోతే ఈ Form 483 ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా USFDA దగ్గర నుంచి ఈ ప్లాంట్కి రాలేదు. సో USFDA దగ్గర నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదంటే అది కంపెనీ రిలేటెడ్గా మనం పాజిటివ్గా అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ని ఫాలో అవుతున్నారన్న ఈ అప్డేట్తోనే ఈరోజు సెషన్లో మనకి పిరామిల్ ఫార్మా స్టాక్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్ వాళ్ళు BSNL దగ్గర నుంచి ఒక ఆర్డర్ను విన్ అయినట్లుగా ప్రీవియస్గానే అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ ఆర్డర్ రిలేటెడ్గా BSNL దగ్గర నుంచి వీళ్ళకి LOA వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 696 crores. ఇది కంపెనీ ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నటువంటి ఆర్డర్స్ లోని లార్జెస్ట్ ఆర్డర్ అని చెప్పి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు BSNL కి పాన్ ఇండియా లెవెల్ లోని మల్టీ సర్వీస్ ప్యాక్ నెట్వర్క్ ని రోల్అవుట్ చేసేందుకు గాను తేజస్ వాళ్ళు 13,000 TJ-14 నెక్స్ట్ లెవెల్ రూటర్స్ ని సప్లై చేసి ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. నో BSNL దగ్గర నుంచి వీళ్ళకి లార్జెస్ట్ ఆర్డర్ వచ్చిందని అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనకి తేజస్ నెట్వర్క్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జార్ఖండ్ భారత్మాల పరియోజన స్కీమ్ లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ మెథడ్ లో వారణాసి రాంచీ కోల్కతా 6-lane road ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను కాంట్రాక్ట్ ని RVNL అండ్ TTPL వాళ్ళ కన్సోర్టియం L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. నవ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళకి లెటర్ ఆఫ్ అవార్డ్ రిసీవ్ అయినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 1,271 crores. అండ్ ఈ కన్సోర్టియం లోని RVNL వాళ్ళ స్టేక్ 49%. అంటే RVNL వాళ్ళకి 623 crores వరకు ఆర్డర్ వచ్చినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళైతే కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్డర్ విన్ అయ్యారని అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. ఇది గ్రీవ్స్ కాటన్ యొక్క గ్రూప్ కంపెనీ. అండ్ వీళ్ళు ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2-wheelers ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేస్తూ ఉంటారు. ఈ ఆంపియర్ బ్రాండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి అయితే మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నది. నో ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 మొత్తంలోని వీళ్ళు 1 lakh ఎలక్ట్రిక్ 2-wheelers ని సేల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిందని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ పెరగడం అండ్ అలాగే మంచి సేల్స్ కూడా అయ్యాయని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ ఫైలింగ్ రావడంతో ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో గుల్షన్ పాలీ స్టాక్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దీనికి 2 reasons ఉన్నాయి. దీనిలో ఫస్ట్ రీజన్ వీళ్ళు మధ్యప్రదేశ్ చింద్వారాలోని 500 KLPD ఇథనాల్ ప్లాంట్ ని సెటప్ చేసుకునేందుకు గాను మధ్యప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ వచ్చిందని,
అండ్ అలాగే ఈ ప్లాంట్ ని వీళ్ళు 29th February 2028 వరకు ఆపరేట్ చేసుకునేందుకు గాను సర్టిఫికెట్ రిసీవ్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మరొక అప్డేట్, అస్సాం ఇథనాల్ పాలసీలో భాగంగా వీళ్ళకి నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ 2017 సర్టిఫికెట్ వచ్చినట్లుగా చెప్తున్నారు. దీనిలో భాగంగా ఈ ఇథనాల్ పాలసీలో ఏవైతే వీళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలో ఆ ఇన్సెంటివ్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇన్సెంటివ్స్ వస్తాయని అండ్ అలాగే మధ్యప్రదేశ్ లో ఈ ప్లాంట్ సెటప్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గర నుంచి అప్రూవల్ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ లోని చాలా ప్రెషర్ కనపడింది కదా, దీనికి రీజన్ ఈ కేపీఐటీ టెక్నాలజీస్ రిలేటెడ్ గా జేపీ మార్గన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ కేపీఐటీ యొక్క టార్గెట్ ప్రైస్ ని 540 రూపీస్ కి కట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ తో కంపేర్ చేస్తే 40% వరకు స్టాక్ కరెక్ట్ అవ్వచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ స్టాక్ ఇంతలా కరెక్ట్ అవ్వచ్చని వీళ్ళు చెప్పడానికి గల రీజన్స్ ఏం మెన్షన్ చేస్తున్నారంటే, కేపీఐటీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ 20% పైన గ్రోత్ ని మెయింటైన్ చేయాలంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా లార్జ్ ఆర్డర్స్ ని విన్ అవ్వాలని, బట్ ఈ కేపీఐటీ టెక్నాలజీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఆటో ఇండస్ట్రీ సిక్లికల్ నేచర్ ని కలిగి ఉన్నటువంటి ఇండస్ట్రీ కాబట్టి వీళ్ళు ఇంత లార్జ్ ఆర్డర్స్ ని విన్ అవుతూ ఈ 20% అబోవ్ గ్రోత్ ని మెయింటైన్ చేయడం కష్టమని వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానివల్ల ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని వీళ్ళ గ్రోత్ 20% కన్నా బిలోలోనే ఉండొచ్చని, అండ్ దాంతో పాటు వీళ్ళ పియర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఎబిట్ మార్జిన్స్ కూడా తక్కువగా ఉన్నాయని, అండ్ అంతేకాకుండా పియర్ కంపెనీస్ అన్నింటి యొక్క పోర్ట్ఫోలియో కూడా డైవర్సిఫై ఉన్నట్లయితే కేపీఐటీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో మాత్రం అంత డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి ఒకవేళ ఈ ఇండస్ట్రీ స్ట్రగుల్ అయినట్లయితే కేపీఐటీ వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నదని షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళకి హై క్లయింట్ కాన్సన్ట్రేషన్ కూడా ఉన్నది, అది కూడా ఒక రిస్క్ అని మెన్షన్ చేస్తూ ప్రెసెంట్ కేపీఐటీ స్టాక్ 50x ఫార్వర్డ్ పీఈలో ట్రేడ్ అవుతున్నదని, సో ఇంత హై పీఈలో ట్రేడ్ అవుతుంది అండ్ అంతేకాకుండా ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా కూడా ఈ కన్సర్న్స్ అన్ని ఉన్నాయి కాబట్టి కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ కి వీళ్ళు అండర్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ ని 540 రూపీస్ గా ఇవ్వడం జరిగింది. సో జేపీ మార్గన్ వాళ్ళ దగ్గర నుంచి ఇటువంటి రిపోర్ట్ రావడంతో ఈ రోజు సెషన్ లో మనకి కేపీఐటీ టెక్నాలజీ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టిప్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు 13th February రోజున ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి March 27th రోజున వీళ్ళ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవల్ రావడంతో ఇప్పుడు వీళ్ళు స్టాక్ స్ప్లిట్ కి రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు April 21st గా ఫిక్స్ చేస్తున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే April 21st నాటికల్లా ఎవరి దగ్గర అయితే టిప్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 10 స్టాక్స్ అవబోతున్నాయి. కాకపోతే ఈ స్టాక్ ఏ రేషియోలో అయితే స్ప్లిట్ అవుతుందో అదే రేషియోలోని ఈ స్టాక్ యొక్క ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. స్టాక్ స్ప్లిట్ జరిగిన తర్వాత స్టాక్ లో లిక్విడిటీ బాగా పెరిగేటువంటి ఛాన్స్ ఉండడంతో ఈ రోజు సెషన్ లోని మనకి టిప్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఏప్రిల్ మంత్ స్టార్ట్ అవడంతో ఆటో కంపెనీస్ అన్ని కూడా వాళ్ళ మార్చ్ మంత్ బిజినెస్ అప్డేట్ తో పాటు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిజినెస్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేస్తున్నాయి. దీనిలో ముందుగా అతుల్ ఆటో వాళ్ళు వాళ్ళ సేల్స్ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ సేల్స్ 114.56% పెరిగినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వీళ్ళ సేల్స్ 59.07% గ్రో అయ్యాయి. సో వీళ్ళ సేల్స్ నెంబర్స్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ లెవెల్లో గ్రో అయ్యాయని వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లోని అతుల్ ఆటో స్టాక్ లోని అంతలా పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ అతుల్ ఆటో తర్వాత టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ నెంబర్స్ ని రిలీజ్ చేశారు. వీళ్ళ టోటల్ డొమెస్టిక్ సేల్స్ ఈ మార్చ్ మంత్ ని లాస్ట్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే 3% పెరిగాయి. అదే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని కంపేర్ చేస్తే 35% పెరిగాయి. దీనిలో కమర్షియల్ వెహికల్ సేల్స్ అయితే లాస్ట్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ మంత్ లో పెద్దగా పెరగలేదు, బట్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం 16% పెరిగాయి. అండ్ కమింగ్ టు ప్యాసింజర్ వెహికల్ సేల్స్, మార్చ్ టు మార్చ్ కంపారిజన్ లోని 4% గ్రో అయినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ ని కంపేర్ చేస్తే 45% పెరిగాయి. వీటిలో టాటా మోటార్స్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే సిగ్నిఫికెంట్ గా జంప్ అయ్యాయి. లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ లోని 89% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ సేల్స్ నెంబర్స్ ని కంపేర్ చేస్తే 154% గ్రోత్ డెలివర్ చేశారు. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో అయితే మార్చ్ టు మార్చ్ కంపారిజన్ లోను ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ కమర్షియల్ వెహికల్ సేల్స్ లో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళ ఎక్స్పోర్ట్స్ మాత్రం ఇయర్ మార్చ్ లో చూసినా తగ్గాయి. అండ్ అలాగే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ని ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్ తో కంపేర్ చేసినా కూడా 1% తగ్గాయి. నెక్స్ట్ టైమ్ టెక్నోప్లాస్ట్ వాళ్ళకి ఆక్సిజన్ అండ్ బ్రీతింగ్ ఎయిర్ కోసం కాంపోజిట్ సిలిండర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను పిఈఎస్ఓ అంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ మన ఇండియాలోనే ఈ అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ వీళ్ళదే అని క్లెయిమ్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్.
కనెక్ట్ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.